పాపండి, ఎంతమంది చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నేను చెప్పేది ఒకటి, మీరు రాసేది ఒకటి. ఆ అర్జీలన్నీ తీసుకుని మీలో ఒకరు పైకి రండి. ఇటువంటి ఇవ్వండి. ఆదాబ్ హుజూర్. వాహ్వా సత్తార్, నువ్వు ఏ వేషంలో ఉన్నా బాగుంటావయ్యా. అసలు ఈ వేషంలో నేను కనిపెట్టలేకపోయాను తెలుసా, కానీ నువ్వు ఏ వేషంలో ఉన్నా నా కళ్ళు ఇట్టే కనిపెడతాయి. మరేం చేయమంటారు, పోలీసు వాళ్ళు కళ్ళు అలాంటివి మంత్రి గారు. పోలీసులు కళ్ళు కప్పడం కోసం ఈ ముఖాన్ని వేషాలతో మార్చక తప్పదు. ఆ విషయం పక్కన పెట్టి మీరు ఒకసారి ఇటు చూడండి. ధనలక్ష్మి దగ్గర చేరటానికి మనకి ఇవే కదా మెట్లు అన్నట్టు పూనం సంగతి ఏం చేసావు? ఆ విషయమే చెప్పాలనుకున్నాను, అదెంతకు ఒప్పుకోవట్లేదు. అలాగని మీరు టెన్షన్ పడద్దు, ఈ సత్తార్ పుల్ని కూడా కంట్రోల్ చేయగలడు. అది ఒక మామూలు ఆడది, అందుకు కొంత టైం పడుతుంది. టైం అంటే గుర్తొచ్చింది, గడియారంలో ముళ్ళు తిరుగుతున్నట్టే టైం మన చుట్టూ తిరుగుతుంది. జాగ్రత్త, బయట జర్నలిస్టులు నేను గుర్తుపట్టారనుకో, నీ టైం మారిపోతుంది. సమయం మారేలోపే సత్తార్ మారిపోగలడు. నిజం చెప్పావయ్యా, నీలాంటి ఊసరవెళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. కనురప్ప వేసేలోపే వేషం మార్చేస్తున్నావు. మంత్రి గారు వస్తా. నువ్వు సామాన్యుడివి కాదురా. సార్, ఇంతకు ముందు ఒక వ్యక్తి లోపలికి వెళ్లారు, ఇంతవరకు బయటకు రాలేదేంటండి? టెన్షన్ పడకండి, లోపలికి వెళ్ళిన వాడు బయటికి రావాలిగా.